దసరా మహోత్సవాలలో భాగంగా ఇండియాలో మైసూర్ తర్వాత అత్యంత వైభవంగా జరిగే ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం అక్టోబర్ 2 జరగనుంది. ఈ నేపథ్యంలో జెండా ఉత్సవ ఏర్పాట్ల నియమ నిబంధనలపై ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డిఎస్పీ రమణకుమార్ జెండా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో గూడూరు 1 పట్టణ పోలీస్ స్టేషన్ లో అవగాహన సమావేశం నిర్వహించారు. జెండా ఉత్సవాలకు పోలీసు శాఖ తరపున అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డీజే సౌండ్స్ నిషేధం ఉంటుందని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరపున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. మనకి ఏదైనా ఈ పండుగలు అనేది ఏంటంటే సాంప్రదాయంగా వస్తుంటాయి. మన సాంప్రదాయానికి మన సంస్కృతి ఏంటంటే అయ్యే ప్రతిరూపాలు అన్నమాట. అంటే పాతరం చేసే పనులు కూడా రాబోయే తరాలకి ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. దానిలో భాగంగానే ఈ జెండా పండుగ అనేది జరుగుతుందా. ఇక ఏదైతే కదా ఆంజనేయ స్వామి జెండా పండుగ మనం చెప్పుకుంటున్నాము, అదేంటంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా మత కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా కలిసి చేసుకోవాల్సిన పండుగ. కాబట్టి ఎవరైతే ఆ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారో పార్టిసిపేట్ అందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే అక్కడ తాగేసి అల్లరి చేసి అన్నసరికే గొడవలు అలాంటివి కానీ జరుగుతుంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచే పూర్తిగా బ్యాన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా జరిగితే పోలీసు వైపు నుంచి కూడా కోఆపరేషన్ ఉండేది. ఆ విధంగా ప్రశాంతంగా జరగకుండా ఎంత పడితే అట్లా ఇర్రెగ్యులర్గా చేసేసి అంతగాడ చేసారనుకోండి, దాని మీద ఏంటంటే ఆంక్షలు అనేది చాలా పెరిగిపోతాయి. అలాంటివి మీరు కూడా ఫ్రీగా చేసుకోవాలంటే కష్టమైపోయింది. దయచేసి ఏంటంటే అలాంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేయదు. ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణతో మీ జెండాలు మీదే బాధిస్తా, మీ జెండా ఎవరైతే నిర్వాహకులు ఉండారో వాళ్ళే చుట్టాపండి, వాళ్ళే బాధ్యపించాం. కానీ ఆ టైంలో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఎవరు బయట వాళ్ళు హెచ్చరిక చేశారంటే మాత్రం మేము ఊరుకోము. ఎక్కడ ఏ జెండా దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ జెండాకు సంబంధించిన వాళ్ళే దానికి బాధ్యత వహించాలి. కాబట్టి మీరు దానికి ఏంటంటే కమిటీ వాళ్ళే దానికి బాధ్యత వహించాలి. మద్యం సేవించి మాత్రం ఎట్టి వస్తుంది ఇది పొజిషన్లో మాత్రం పాల్గొనొద్దు. ఏంటంటే మద్యం సేవించిన వాళ్ళు ఏంటంటే మంచి చెడు అనేది కోల్పోతారు, విచక్షణ కోల్పోతారు. కోల్పోయి అన్నసరిగా ఏంటంటే వాణ్ణి కొట్టి వీణి కొట్టి తోసేసి నెట్టేసి అన్నసరి ఏంటంటే గలాటం చేసేసి మళ్ళీ దెబ్బలాటలో ఇవన్నీ అయిపోతాయి. అలాంటి ఏంటంటే ఎంటి పోయిస్తూ మద్యం సేవించిన వాళ్ళే మీ జెండాల దగ్గరికి రానియొద్దు, వాళ్ళని అలాంటి వాళ్ళు దూరంగా పెట్టండి. అదేవిధంగా మా సీగా చెప్పారు ఏంటంటే ఈ టపాస్ కానీ అవాస్ వాళ్ళు కానీ పైకి పెంచి పెంచుంటారు. అవి ఏంటంటే ఆల్రెడీ మనం చూసే ఉంటాం. ఒక ఆల్రెడీ ఒక 20 బ్యాకే ఇక్కడ మన మనుగోలు జరిగింది. టపాస్ పైకి పెంచాలి, అవి వచ్చేసి ఆల్రెడీ టపాయిలు కాయలున్న బండి మీద పెట్టేదానికి మొత్తం కూడా కాలిపోయి ఒక పిల్లవాడు దాంట్లో ఏంటంటే కాలిపోయి చనిపోయాడు, మళ్ళీ చాలామందికి గాయాలని. అలాంటి పరిస్థితి ఏంటంటే ఇలాంటి పొజిషన్లు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే దాన్ని దృష్టి పెట్టిన. అదేవిధంగా డీజేలు ఏంటంటే వాస్తవంగా డీజేలకు అనుమతి లేదు. డీజేల్ అనుమతి మీద ఏదైనా మైకులు కానీ అలాంటివి కానీ ఏమన్నా టపెట్లలో అలాంటివి పెట్టుకొని మేము పోలీసు వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఏదైందంటే ఆల్రెడీ మొన్న 4 బ్యాక్ ఒక మహిళ మా దగ్గరికి వచ్చింది, మా డిఎస్ ఆఫీస్ వచ్చింది. సార్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా డీజేల్ పెట్టేసి చెవులు పలిగిపోయే సౌండ్ను మా గోళ్ళన్ని కాడ షేక్ అయిపోతున్నాయి, ఆ విధంగా సౌండ్లు పెడుతున్నారు. మాల్రెడీ మా ఇంట్లో పేషెంట్లు ఉన్నారు, గుండెజబ్బు పేషెంట్లు. అలాంటి సౌండ్ వస్తే మాత్రం ఇంట్లో పేషెంట్ సరిపోతారు సార్, కొంచెం దయచేసి మీరు ఆ విధంగా చేయకుండా కాపాడితే మా యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి ఉచ్చరిక చేసింది. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆ ఒక మైండ్ వచ్చి చెప్పిందంటే అలాంటి అభిప్రాయంతో చాలామంది ఉన్నారు, అలాంటి అభిప్రాయంతో చాలామంది పంపించుకుంటారు. కాబట్టి దయచేసి మనం చేసుకునే పండుగలు ఏంటంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించుకోవడం. కాబట్టి పండుగ చేసుకుందాం, కాకపోతే దాని ఒక పద్ధతులు చేసుకోవాలి. మరి ఏంటంటే టూ మచ్ మితిమీరిన సౌండ్లు పెట్టేసేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టి అలాంటి చేసుకోవద్దు. అదేవిధంగా మీరు ఏదన్నా చిన్న విషయం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచండి. ప్రతి ఓళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోండి. పోలీస్ పర్మిషన్ తీసుకున్న ప్రతి జెండాకి మేము ప్రొటెక్షన్ కల్పిస్తాం. అక్కడ 1 or 2 కానిస్టేబుల్ పెడతాము, వాళ్ళు మీతో పాటుగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగానే ఏంటంటే మన పత్రికా స్వాతంత్రం దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏదైనా చిన్న విషయం ఉండే సరే వెంటనే నాకు కానీ మా సీఎల్ కానీ వెంటనే తెలియపెడితే మేము వెంటనే అక్కడ అట్టినవి. ఏదన్నా చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్లోనే దాన్ని పాసిఫై చేస్తాం. అదే సమస్య కానీ పెద్దదైంది అనుకోండి, మళ్ళీ దాన్ని పాసిఫై చేయాలంటే చాలా పెద్ద ఇదైంది. కంపల్సరీ అలాంటి ఏంటంటే పోలీసు వారికి సహకరించండి. ఈ పండుగ ఏంటంటే ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి. అందరం ఏంటంటే ఈ సంవత్సరం బాగా జరుపుకున్నాం, రేపు వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చేయాలి. కానీ ఈ సంవత్సరం గలాడ జరిగింది, రేపు వచ్చే సంవత్సరం పూర్తిగా మనం అసలు ఈ పండుగ ప్రశాంతమైంది అనే పరిస్థితి మాత్రం ఎవరు కూడా తెచ్చుకోవద్దు. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించండి. పీస్ఫుల్గా మా యొక్క కోఆపరేషన్ పూర్తిగా ఉంటుంది మీకు. కాబట్టి నిర్వాహకులు మరియు నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వారిందరూ పోలీసు వారి యొక్క సూచనలు మీరు పాటించండి. కంపల్సరిగా మీ యొక్క ఏదైతే జెండా పెట్టక అందరం కలిసి విజయవంతం చేయాలి. ఏంటంటే మనకి 2 నాడు గాంధీ జయంతి కాబట్టి ఆటోమేటిక్గా అది ఆ రోజు ఎక్కడికాడా చేస్తానికి లేదు. మధ్య షాప్. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా జెండా పండుగ ఇది కోఆర్డినేషన్ తో ముందుకెళ్తే అంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటాం.
ఈ జెండా పండుగ అంటే బయట ఉంటున్న రాక్ ఏంటంటే చందమామ ఐస్ క్రీమ్ దగ్గర కానీ గవర్నమెంట్ పార్టీ సెంటర్ లో కానీ ఈ సెంటర్ లోనే ఈ మెయిన్ మొమ్మల అదే జెండా చెట్టు అదే చెప్పుకుంటారు. ఆ ఇదిని పోగొట్టాలని ముందుగా తెలియపరుస్తున్నా పోలీస్ శాఖ తరఫున. ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ జెండా పండుగ మీరు ఇప్పుడు ఏమో చెల్లేటప్పుడు 8-9 ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ NBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B-Pharmacy EAP set, ISET code SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడూరు.